హైదరాబాద్ బాలానగర్ పిఎస్ పరిధిలోని గాంధీనగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని ప్రేరణ ఇండస్ట్రీస్కు చెందిన ఫ్లైవుడ్ గోదాంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, ఏదైతే రంగారెడ్డి నగరం అండ్ గాంధీనగర్ ప్రాథమిక వాడలో భారీ అగ్నిమ సంభవించింది. ప్రేరణ తమ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో భారీ అగ్నిమాపం సంభవించబోతుంది. అక్కడ ఉడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది గోదాము కంపెనీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పైన కూడా స్టీల్ దాంతో నిర్మించడం పట్టింది. G+2 భవనం ఏదైతే నిర్మించారో దాంట్లో నుంచి మంటలు ఎక్కువగా వ్యాపించడంతో అక్కడ పరిశ్రమిక వాళ్ళు ఉన్నటువంటి చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో పక్కన కంపెనీలకు కూడా అక్కడ నుంచి కార్మికులు పరుగులు తీసినటువంటి పరిస్థితి. దాంట్లో ఉన్నటువంటి కార్మికులు భయభ్రాంతకు గురయ్యి ఒకసారి బయటికి రావడం జరిగింది. ఇలాంటి ప్రాణాలు కేవలము ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని కూడా చెప్పుకోవాలి. కానీ అది అంత ఎంత జరిగిందని కూడా తెలియరావడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేవలము ఒడ్డు కర్రలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఉండడము, అదేవిధంగా అక్కడ లోపల గ్యాస్ సిలిండర్స్ ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ల నుంచి మంటలు పేలిపోవడంతోనే దానిలో ఎక్కువగా మంటలు వ్యాపించడం జరిగింది. దానికి తోడు కూడా ఆ ఉడ్డు ఏదైతే ఉన్నదో డెవలప్ షీట్లు కానివ్వండి, ఉడ్డు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దాని వల్ల కూడా ఎక్కువగా మంటలు వ్యాపించడంతోనే కూడా అక్కడ పరిశ్రమిక వాడలో ప్రాంతాలు కూడా భయభ్రాంతకు గురైనటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి జనవాసాలు కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ కంపెనీ ఏదైతే ఉందో, ప్రేరణ కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీకి ఆనుకొని ఉన్నటువంటి కంపెనీలు వేరే, అంటే అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలం చేరుకుని ఇతర కంపెనీలకు మంటలు వ్యాపించకుండా అక్కడనే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ ట్యాంకులు అండ్ 3-4 ఇంజన్లు వచ్చి కూడా కంప్లీట్ గా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.